ఆరాధ్య పార్ట్ 16 రచన అంగులూరి అంజనీదేవి గారు. తనకు తెలియకుండా అతి రహస్యంగా తనకి దూరంగా ఉంది. ఆమెకే అంత పౌరుషం ఉన్నప్పుడు తనకెంతుండాలి. తను లేకుండా ఆమె ఉండగలిగినప్పుడు ఆమెను చూడకుండా నేను ఉండలేనా? ఒకప్పుడు తను ఒంటరి, ఇప్పుడు తనకి తల్లి తండ్రి బంధువులున్నారు. ఒక్క ఆరాధ్య లేకపోతేనేం? ఆమె ఒక్కదాని కోసం ఇంత మానసిక సంఘర్షణ అవసరమా? ఆమె ఇలా చేసిందని తెలిస్తే ఫ్రెండ్స్ ఊరుకుంటారా? వినేలా కొన్ని, వినకుండా కొన్ని, ఎన్నెన్ని కామెంట్స్ చేస్తారు. కాసిరెడ్డి ఒక్కడు తప్ప మిగతా అందరూ పిజ్జాలతో పార్టీలు చేసుకోరా? ముఖ్యంగా రాకేష్కే తెలిస్తే ఫేస్బుక్ లో పెట్టేస్తాడు. ప్రతి క్షణం ఎంతో ప్లానింగ్ తో ఉండే తన లైఫ్ ఏంటి ఇంత దారుణంగా మారిపోయింది? నన్న హేమంత్ అని ప్రేమగా పిలిచింది లక్ష్మీ శర్వాణి. అమ్మా వస్తున్నా అని వెంటనే తల్లి దగ్గరికి వెళ్ళాడు హేమంత్. మనం అర్జెంటుగా ఆరాధ్యను చూడాలి. ఆత్రంగా ఆనందంగా ఉంది. హేమంత్ తల్లిని చూడడం లేదు. తనలో తని పేలవంగా నవ్వాడు. తనలో ఏముందమ్మా అంత ఆతృత పడుతున్నావు అన్నాడు. ముందు నువ్వు బయలుదేరరా, క్వశ్చన్ తర్వాత వేద్దువు గాని అంటూ ఆమె రెడీ అయింది. ఏముందమ్మా అక్కడ బయలుదేరడానికి అంటూ అయిష్టంగా చూశాడు. ఉండాల్సిందే ఉందిరా, ముందు నువ్వు కదులు. తొందర చేసింది ఉండాల్సింది. వాళ్ళు చూసుకోరమ్మా, వాళ్ళు చెప్పిందే మనం వినాలి. అన్ని అబద్ధాలే చెబుతారు, మనం చెప్పింది వాళ్ళు వినరు. మనం ఏం మాట్లాడినా అబద్ధాలంటారు. ఆరాధ్య కూడా వాళ్ళ మమ్మీతో ఫోన్లో మాట్లాడనంత వరకే బాగుంటుంది. మాట్లాడిందంటే మారిపోతుంది. పెద్ద పెద్ద కళ్ళేసుకొని మౌనంగా చూస్తూ మాటలతో నన్ను రెచ్చగొడుతుంది. నేను పిచ్చివాడిలా కేకలేస్తుంటే పక్కకు తిరిగి నవ్వుకుంటుంది. నువ్వు నన్ను కన్ఫ్యూజన్ లో పడేసి వాళ్ళ పనులు వాళ్ళు నీట్ గా చేసుకుంటుంటారు. వాళ్ళ వల్ల నేను బాగా డిస్టర్బ్ అయ్యాను, నష్టపోయాను. ఇది ఎంత చెప్పినా ఆరాధ్యకు అర్థం కాదు. నాకు రోజు రోజుకి దేన్ని సీరియస్ గా తీసుకోవాలో దేన్ని తీసుకోకూడదో తెలియడం లేదు అన్నాడు. చిన్నవాడివిరా, అన్నీ ఇప్పుడే నీకు ఎలా తెలుస్తాయి? జీవితంలో లోతుల్లోకి ఇప్పుడేగా వెళ్తున్నావు అంది. ఇలాంటి లోతులు నాకొద్దమ్మా. కోతులు తీసే మనస్తత్వాల మధ్యన ఉంటూ వీళ్ళు నా వాళ్ళు అన్న భ్రమలో నేను బ్రతకలేను. ఇన్ని రోజులు నా ఫ్రెండ్స్ అంతా నన్ను చాలా నైస్ పర్సన్ అనుకునేవాళ్ళు, స్ట్రైట్ గా మాట్లాడతాననుకునేవాళ్ళు. అదంతా పోయింది. ఇప్పుడు నేను కూడా మా అత్తగారి ఫ్యామిలీ లాగే డొంక తిరుగుళ్ళు మాటలు నేర్చుకోవాల్సి వస్తుంది అన్నాడు. ఆమె నవ్వుతూ చూసింది. జీవితం అద్దాల మేడ హేమంత్. చిన్న చిన్న స్పర్ధలు, అసంతృప్తులు రాళ్లల్లా మారితే వాటి తాటికి ఎంత గట్టి అద్దాల మేడ అయినా పగిలిపోతుంది. ఏ రోజుకా రోజు జీవితాన్ని కొత్తగా ప్రారంభిస్తున్నట్లు అనుకోవాలి. కొత్త సంగతులు తెలుసుకుంటుండాలి. మనసుకు నొప్పి కలిగించే వాటిని మరచిపోవాలి. సరే ఇక నువ్వు కదులు, వెళ్దాం అంటూ మరో మాటకి అవకాశం ఇవ్వకుండా ఇంట్లోంచి బయటకి నడిచింది. ఇక తప్పదన్నట్లు తల్లితో కదిలాడు హేమంత్. శర్వాణి హేమంత్ వస్తున్నారని తెలిసి ఆఫీస్ కి కాల్ చేసి 1 అవర్ లేట్ గా వస్తానని పర్మిషన్ తీసుకుంది వాత్సల్య. ఆమెకు హేమంత్ శర్వాణి ఆంటీ కొడుకని తెలిసినప్పటి నుండి మరింత అభిమానం పెరిగింది. వాత్సల్యను చూడగానే చేతులు చాపి దగ్గరకు తీసుకుంది శర్వాణి. ఏది నా కోడలు, పిలువు అంది. వాత్సల్య శర్వాణి చేతుల్లోంచి విడవడి, మీరు కూర్చుండాంటి. హేమ్ కూర్చో అంది. వాళ్ళు కూర్చున్నారు. శ్రావణి కళ్ళతోనే చుట్టూ వెతికింది కోడలి కోసం. హేమంత్ మామూలుగానే కూర్చున్నాడు. ఫార్మల్ డ్రెస్ లో అతను చాలా హుందాగా గంభీరంగా కనిపిస్తున్నాడు. ఆరాధ్య ఇంకా ఇంటికి రాలేదాంటి, మీరు కాల్ చేసినప్పుడే. తను నాకు కాల్ చేసి ఇప్పుడే హాస్పిటల్లోంచి బయటకు వస్తున్నామని చెప్పింది. సరయ్య కూడా ఆరాధ్య వెంట వెళ్ళింది. నో ప్రాబ్లం అంది శర్వాణి ఆరాధ్య గురించి ఆసక్తిగా అడుగుతుంటే వాత్సల్య చాలా కుతూహలంగా సమాధానాలు చెబుతోంది. హేమంత్కి అక్కడ కూర్చోవాలనిపించడం లేదు, మూడీగా ఉన్నాడు. అది తనలో అతని ముఖంలో స్పష్టంగా కనబడుతుంది. అతను ఎందుకలా ఉన్నాడో వాత్సల్యకు తెలుసు. అందుకే అతన్ని కదిలియాలంటేనే భయపడింది. సారీ హేమ్, నేను నీకు ఆరాధ్య గురించి ఇన్ఫర్మేషన్ ఇవ్వకపోవడం తప్పే. ఆరాధ్యకి హెల్ప్ చేస్తున్నాననుకున్నానే కానీ నిన్ను బాధ పెడతాననుకోలేదు అంది. అతనేం మాట్లాడలేదు, మౌనంగా ఉన్నాడు. అతను మౌనంగా ఉండడమే వాత్సల్యను ఎక్కువగా బాధ పెట్టింది. ఆరాధ్య కన్నా ముందే హేమంత్ తనకి ఫ్రెండ్. కానీ తనేం చేసింది? ఆరాధ్య తన దగ్గరున్న విషయం దాచింది. అందుకే అతని వైపు ఫ్రీగా చూడలేకపోతోంది. హేమంత్ లేచి నిలబడ్డాడు.
అమ్మా నువ్వు కూర్చో, నేను ఆఫీస్కెళ్తాను, బయలుదేరే ముందు కాల్ చేయి, నేను వచ్చి తీసుకెళ్తాను అన్నాడు. ఆమె ఒప్పుకోలేదు. నువ్వు కూర్చో హేమంత్, ఆరాధ్యను రాణి అంది. ఆమె గొంతులో మమకారంతో కూడిన అధికారం ఉంది. హేమంత్ తల్లిని నొప్పించలేకపోతున్నాడు, అలా అని అక్కడ కూర్చోలేకపోతున్నాడు. అప్పుడే లోపలికొచ్చారు ఆరాధ్య, సరియు. ఆరాధ్య కనిపించగానే ఓ అద్భుతాన్ని చూసినట్లు కళ్ళు పెద్దవి చేసి చూసింది శార్వాణి. ఆమె ముఖం సంతోషంతో వెలిగింది. వెంటనే లేచి అందరూ చూస్తుండగానే ఆరాధ్యకు దగ్గరగా వెళ్ళింది శార్వాణి. ప్రేమగా ఆమె పొట్ట మీద చేయి పెట్టి తడిమింది. బాగున్నావా ఆరాధ్య అంటూ అభిమానంగా అడిగింది. ఆమెకు ఆరాధ్య కొత్త కాకపోయినా తమ వంశవృక్షం ఆరాధ్య కడుపులో పెరుగుతున్నందుకు కొత్తగా ఉంది. శార్వాణి తనకు స్వయంగా అత్తగారని ఒక గంట క్రితమే వాత్సల్య ద్వారా తెలిసింది ఆరాధ్యకి. అప్పుడేమీ అనిపించలేదు. కారణం హేమంత్తోనే తనకి అటాచ్మెంట్ లేనప్పుడు ఆవిడతో తనకేం పని అనుకుంది. కానీ తన జీవితంలో శార్వాణి తడిమినంత ప్రేమగా తనని ఎవరూ తడమలేదు. ఆమె చూపులోనే ప్రేమ ఉంది, చేష్టలో ప్రేమ ఉంది, స్పర్శలో ప్రేమ ఉంది. ఎందుకిదంతా? అత్తగారు కావడం వల్లనేనా? అత్తగారిలో కూడా ఇంత ప్రేమ ఉంటుందా? హేమంత్ అక్కడే ఉన్నా ప్రత్యేకించి హేమంత్ వైపు చూడలేదు ఆరాధ్య. అది చాలా అనుమానం అనిపించింది హేమంత్కి, అవమానం అనిపించింది హేమంత్కి. ఆరాధ్యను తన వైపుకు తిప్పుకుంటూ, ఏంటమ్మా ఆరాధ్య ఆలోచిస్తున్నావు అని అడిగింది శార్వాణి. ఏం లేదా అంటీ, అంకుల్ బాగున్నారా అంది. బాగున్నారు. డాక్టర్ నీకు మందులేమైనా రాసిచ్చారా అడిగింది శార్వాణి. ఇంకా డాక్టర్ దగ్గరికి వెళ్ళలేదా అంటీ, రిపోర్ట్స్ పాజిటివ్ అనే వచ్చింది అంది. అటు ఆరాధ్యను ఇటు తల్లిని విస్తుపోయి చూస్తున్నాడు హేమంత్. ఆరాధ్యకేమైందో, డాక్టర్ దగ్గరికి వెళ్లాల్సినంత హెల్త్ ప్రాబ్లం ఏమొచ్చిందో తనకి అర్థం కాలేదు. వెంటనే అడగాలంటే ఈగో అడ్డొస్తుంది. సరయు అక్కడే నిలబడి చూసి చూడనట్లే ఆరాధ్యను హేమంత్ ని గమనిస్తోంది. ఆరాధ్య పట్ల శార్వాణి చూపిస్తున్న ప్రేమను చూస్తుంటే అసూయగా ఉంది సరయుకి. ఇలాంటి ప్రేమ కావాలి తనకి. అది ఎక్కడ దొరుకుతుంది? ఎవరి దగ్గర దొరుకుతుంది? తనకి దొరికిన వాళ్ళు ఇలా ఎందుకు లేరు? తనకి లేనిది ఇంకొకరికి ఉండడం చూస్తుంటే ఎంతో బాధగా ఉంది సరయుకి. శార్వాణి ఆరాధ్యను తన పక్కన కూర్చోబెట్టుకుంది. ఆరాధ్య, ఇప్పుడు నువ్వు నా కోడలివి, అందుకే క్షమించమని అడగలేకపోతున్నాను అంది. ఎందుకంటే క్షమించడం అంటూ అర్థం కానట్లు చూసింది ఆరాధ్య. ఆ రోజు నిన్ను ఇంట్లోంచి బయటకి పంపడం, నేను నిన్ను మిస్అండర్స్టాండ్ చేసుకోవడం వల్లనే అని హేమంత్ ని చూశాక తెలిసింది ఆరాధ్య అంది. అవన్నీ ఇప్పుడు ఎందుకు లేండా అంటీ అంది ఆరాధ్య. అది కాదు ఆరాధ్య, కొన్ని సంఘటనలు ఎలాంటి వారినైనా అయోమయంలో పడేస్తాయి, అర్థం చేసుకోలేని స్థితిలోకి నెట్టేస్తాయి అంది శార్వాణి. మీరు ఫీల్ అవ్వకండి ఆంటీ, ఇంతటితో ఆ విషయాన్ని మర్చిపోండి, మీ స్థానంలో నేనున్నా అలాగే చేసేదాన్ని అంది ఆరాధ్య. శార్వాణి మనసు అప్పుడు కాస్త కుదుట పడింది, తేలిగ్గా ఊపిరి పీల్చుకుంది. వాత్సల్య సరయును వంటగదిలోకి లాక్కెళ్ళింది. వాళ్ళని మాట్లాడుకోని మనమెందుకు అక్కడ అంది సరయుకి శార్వాణి. ఆరాధ్యను క్షమించమని ఎందుకు అడిగిందో అర్థం కాలేదు. వెంటనే వాత్సల్యను అడిగి తెలుసుకుంది. రోజు నేను ఆరాధ్య పక్కనే కదా పడుకునేది, ఇలాంటివి నాకు చెప్పకుండా దాచడం దేనికి? చెప్పొచ్చు కదా, ఎంతైనా ఆరాధ్య సీక్రెట్ మెయింటైన్ చేస్తుంది తెలుసా అంది సరయు. దాని బొందలే, అదెక్కడ సీక్రెట్ గా ఉండి నన్ను హేమంత్ దగ్గర బ్యాచ్ చేసి పెట్టింది అంది తల కొట్టుకుంటూ. ఆ మాటలు సరయుకు నచ్చలేదు. ఇప్పుడు నువ్వు కలిపిన ఈ కాఫీని నువ్వు పట్టుకెళ్ళి ఇస్తావా, నేనివ్వనా అంది. నువ్వే ఇవ్వు అంది వాత్సల్య. మరి నువ్వు నా వెంటే వచ్చి నన్ను వాళ్లకు పరిచయం చేయి. కానీ సరయు ఇలా సరయు అలా అని నా బయోడేటా మాత్రం చెప్పకు అంది సరయు. ఓకే అంటూ ఇద్దరు కలిసి కాఫీ కప్పులతో హాల్లోకి వెళ్లారు. హేమంత్ కి హాయ్ చెబుతూ శార్వానికి నమస్తే చెబుతూ కాఫీ ఇచ్చింది సరయు. వాత్సల్య సరయును వాళ్లకు పరిచయం చేసింది. ఒక పని అయిపోయినట్లు వాళ్ళిద్దరూ లోపలికి వెళ్లి ల్యాప్టాప్లు ముందు పెట్టుకుని ఆఫీస్ వర్క్ చేసుకుంటూ కూర్చున్నారు. హేమంత్ కాఫీ తాగుతున్నాడన్న మాటే కాని ఆరాధ్యనే చూస్తున్నాడు. ఆమె అతని వైపు చూడకపోవడం అతనిని నిర్లక్ష్యం చేస్తున్నట్లుగా ఉంది. ఆరాధ్య కాఫీ తాగకుండా ఎటో చూస్తూ ఆలోచిస్తోంది. శార్వాణి కాఫీ తాగడం పూర్తయ్యాక ఖాళీ కప్పును టీపాయ్ మీద పెట్టి ఆరాధ్య వైపు చూసింది. మీ ఇద్దరూ ప్రేమించుకున్నారు, ఆ టైంలో మీకెలాంటి మాట తేడాలు రాలేదు, ఇప్పుడొచ్చాయి, ఎందుకొచ్చాయో ఆలోచించారా?
సరే వచ్చాయి, అవన్నీ పెళ్లి వల్లనే కదా వచ్చింది, వేరే వాళ్ళ ఇన్వాల్వ్మెంట్ వల్లనే కదా వచ్చింది. అలా వచ్చిన వాటిని వెంటనే వదిలేయాలి, కానీ మీరు ఒకరిని ఒకరు వదిలేసుకోవడం ఏమిటి? ఇలా వదిలి ఉండడానికైతే అంతంత ఖర్చు పెట్టుకుని పెళ్లి కానీ రిసెప్షన్ కానీ చేసుకుని ఉండాల్సింది కాదు అంది. ముందుగా ఏదీ తెలియదు కదా అంటీ అంది ఆరాధ్య. చూడమ్మా, ఏది తెలిసినా ఏది తెలియకపోయినా హేమంత్ నీ భర్త పెళ్లికి ముందు ఉన్నట్టు ఇప్పుడు కూడా. ఎక్కడ షెల్టర్ దొరికితే అక్కడ ఉండకూడదు. పెళ్ళయ్యాక ఏ అమ్మాయి అయినా భర్త దగ్గర ఉండటమే మంచి పద్ధతి. రోజులు మారినా పద్ధతులు మారకూడదు. పద్ధతులు మారితే మనిషి ఆలోచనలు గాడి తప్పిపోతుంటాయి. గాడి తప్పిన ఆలోచనలతో గడిపే జీవితం అదుపులో ఉండదు. అదుపులో లేకపోతే ఏది మనది కాకుండా పోతుంది. మనది కాని జీవితాన్ని ఎన్ని రోజులు జీవిస్తాం? సమస్యలంటావా? ఎవరి జీవితంలోనైనా ఉండేవే. వాటిని ముళ్ళు ఉన్న సదవకాశాలుగా అనుకోవాలి. నాకు తెలిసి నువ్వు హేమంత్ దగ్గర ఉంటేనే నీకు కంఫర్ట్ ఉంటుంది అంది. దానికి సమాధానంగా ఆరాధ్య ఏం మాట్లాడుతుందోనని హేమంత్, హేమంత్ ఏం మాట్లాడతాడోనని ఆరాధ్య సూటిగా ఒకరినొకరు చూసుకున్నారు. చూపులే కానీ మాటలు లేవు. మీ ఇద్దరూ మాట్లాడుకోవాలి. కోపతాపాలు లాభ నష్టాల గురించి కాదు, నీ కడుపులో పెరుగుతున్న బిడ్డ గురించి అంది శార్వాణి. అప్పుడు షాక్ తిన్నాడు హేమంత్. బిడ్డేంటి? ఆరాధ్య ఇప్పుడు గర్భవత, మరి తనకి ఎవరూ చెప్పరేం? తనకి ముందుగా చెప్పుకొని సంతోషించాలని ఆరాధ్యకి లేదా? ఇది మరీ దారుణంగా అనిపించింది హేమంత్కి. తనేం చేశాడని తనని ఇంతగా నిర్లక్ష్యం. ముఖం చూడు ఎలా తిప్పుకొని కూర్చుందో. తల్లి మీద గౌరవంతో ఆగుతున్నాడు కానీ తనకొచ్చే కోపానికి కొడితే ఆ ముఖం పగిలిపోయేది. ఉక్రోషంగా చూస్తున్నాడు హేమంత్. నాకు టైం ఇవ్వండి ఆంటీ, నేను ఆలోచించుకోవాలి అంది ఆరాధ్య. ఏమాత్రం ఆలోచించకుండా లేచి నిలబడ్డాడు హేమంత్. అమ్మా, నేను అర్జెంటుగా ఫ్రెండ్ కలవాలి, రా వెళ్దాం అన్నాడు. కొడుకును ఏగాదిగా చూసి ఆమె కూడా లేచి నిలబడింది. తర్వాత కలుద్దాం ఆరాధ్య, నువ్వు ఆలోచించుకో అంటూ శార్వాణి కొడుకుతో బయటకు నడిచింది. నువ్వు ఆరాధ్యతో మాట్లాడవలసిందిరా ఇంటికెళ్ళగానే అంది శార్వాణి. దానికంత అర్హత లేదమ్మా, ఇదే సిటీలో ఉంటూ జామ్కెళ్తూ నాకు కనపడకుండా తిరుగుతున్నప్పుడే పోగొట్టుకుంది. ఆ హెయిర్ స్టైల్ చూడు ఎంత మారిపోయిందో. పెళ్ళయింది కదా, నుదిరిన కొంచెమైనా కుంకుమ పెట్టుకోకుండా ఓ స్టిక్కర్ అంటించుకొని ఎలా ఉందో చూశావుగా. అంతవసరమా? అసలు ఆ తాపత్రయం ఏంటి? ఎందుకు ఎవరు వెంటబడాలని అన్నాడు కోపంగా. చచ్చా, అలా అనకు హేమంత్. నువ్వు మాట్లాడితే మారేదేమో అంది. మారేదైతే తను ప్రెగ్నెంట్ అన్న విషయం అందరికన్నా ముందు నాకే చెప్పేది. గంటలు గంటలు ఫోన్లు చేసి వాళ్ళ మమ్మీతో మాట్లాడుతుంది కదా, నాకొక్క కాల్ చేయలేదా? నేనెంత పరాయి వాడినయ్యానా అన్నాడు. కొడుకు పడుతున్న మానసిక సంఘర్షణలో న్యాయం ఉందనిపించింది. ఎక్కడైనా కన్నతల్లి తన కూతురు కట్టుకున్న మొగుడితో సుఖంగా కాపురం చేయాలని కోరుకుంటుంది, కానీ అంతంత సేపు ఫోన్లో మాట్లాడుతుందా? అది కూడా బాగున్నారా, తిన్నారా, అల్లుడు బాగున్నాడా అని అడగకుండా వేరే మాటలతో పనేమిటి? నాకు ఆరాధ్యను మార్చుకోవడానికి 2 రోజులు పడితే వాళ్ళ మమ్మీకి గంట చాలు. ఆరాధ్యను నాకు వ్యతిరేకంగా మార్చడానికి అదేం ఆనందమో నాకర్థం కాదు. ఆవిడకి కూతురు క్షేమం కన్నా స్వార్థంగా ఆలోచించడమే కావాలి. దీనికేమో మూర్ఖంగా ప్రవర్తించడం మాత్రమే వచ్చు. వాళ్ళ మమ్మీ నోరు విప్పి నీ మొగ్గుని చంపేయమన్నా చంపేస్తుంది. అదో పెద్ద శాడిస్ట్, ఇదో పెద్ద రోబోట్ అన్నాడు. ఆఖర్లో హేమంత్ అన్న మాట విని, చచ్చా అవేం మాటలు హేమంత్, వణికింది శార్వాణి. నేను ఆరాధ్యను పెళ్లి చేసుకోవడం కరెక్ట్ అవునో కాదో నాకు తెలియదు, కానీ నేను వెళ్ళిన దారి మాత్రం మంచిది కాదమ్మా. ప్రేమించనన్న ఒకే ఒక్క ఫీల్తో రాంగ్ రూట్లోకి వెళ్లాల్సి వచ్చింది అన్నాడు. ఆమె ప్రసన్నంగా చూసింది. నువ్వలా నిరాశపడకు హేమంత్, నీకోసం కాకపోయినా నీ బిడ్డ కోసమైనా ఆరాధ్య మారుతుంది. కాలంతో పాటు అన్నీ సర్దుకుంటాయి, నీకంతా మంచే జరుగుతుంది, నేనున్నాను కదా అంది. నువ్వున్నావని ఆ రమాదేవికి ఇంకా తెలీదు, తెలిస్తే కదా అసలు కథ మొదలయ్యేది అని పైకి అనకుండా ల్యాప్టాప్ ని బ్యాక్ ప్యాక్ లో పెట్టుకుని ఆఫీస్కి వెళ్ళిపోయాడు. కొడుకుతో పాటు గుమ్మం వరకు వెళ్ళి తిరిగి లోపలికొచ్చింది శార్వాణి.
లోపలికి రాగానే మొబైల్ అందుకొని కళ్యాణమ్మకి కాల్ చేసింది శార్వాణి. ఆరాధ్య గర్భవతి అని తెలియగానే కళ్యాణమ్మ చాలా సంతోషపడింది. ఆరాధ్యను అక్కడ ఉంచొద్దు శార్వాణి గారు, మీరు హేమంత్ వెళ్ళి వీలైనంత త్వరగా ఇంటికి తీసుకురండి. వాళ్ళేమైనా చిన్నపిల్లలా, వాళ్ళకి తెలీదా అని మనం అనుకోకూడదు. మనం ఉన్నన్ని రోజులు వాళ్ళు చిన్నపిల్లలే. వాళ్ళకి పంతాలు, మాట పట్టింపులు, ఈగోలు తప్ప గర్భవతిగా ఉన్నప్పుడు ఎలా ఉండాలి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అన్నది తెలీదు. హేమంత్ వినకపోయినా నచ్చ చెప్పండి, నేను కూడా కాల్ చేసి హేమంత్తో మాట్లాడుతాను అంది. సరే అంది శార్వాణి. కళ్యాణమ్మ చెప్పకముందు కూడా శార్వాణి అభిప్రాయం అదే. కానీ హేమంత్ ని ఆరాధ్యను చూస్తుంటే అది అనుకున్నంత తేలిక కాదనిపిస్తోంది. కళ్యాణమ్మ మాట్లాడుతుండగానే శార్వాణి మొబైల్ కి ఆమె భర్త కాల్ చేస్తున్నట్లు నెంబర్ పడింది. నేను మీకు తర్వాత కాల్ చేస్తాను కళ్యాణి గారు అంటూ శార్వాణి కళ్యాణమ్మతో మాట్లాడడం ఆపేసి భర్త కాల్ ని లిఫ్ట్ చేసింది. ఉపేంద్ర వెంటనే శార్వాణిని అనంతపూర్ రమ్మని ఫోన్లో చెప్పాడు. ఆమె ముందు రానున్నది ఆయన ఒప్పుకోలేదు. ఇద్దరి మధ్యన ఘర్షణ, కాల్ కట్ అయింది. భర్త కాల్ కట్ కాగానే హేమంత్ మొబైల్ కి కాల్ చేసింది శార్వాణి. హేమంత్ వర్క్ బిజీలో ఉన్నాడు. అమ్మా నేను తర్వాత కాల్ చేసి మాట్లాడుతాను అన్నాడు. హేమంత్ కాల్ కోసం ఓ 10 నిమిషాలు వెయిట్ చేసింది శార్వాణి. ఆమెకు టెన్షన్ గా ఉంది. వెంటనే వెళ్ళకపోతే భర్త ఊరుకోడు, కొడుకును వదిలి వెళ్ళాలని లేదు, ఏం చేయాలో తోచడం లేదు. హేమంత్ కాల్ చేశాడు. శార్వాణి కొడుకు కాల్ని ఆత్రంగా లిఫ్ట్ చేసింది. నాన్న, హేమంత్ మీ నాన్న అనంతపూర్ అర్జెంటుగా రమ్మంటున్నాడు రా, నేను వెళ్తున్నాను రా అంది. అదేంటమ్మా ఉంటానన్నావుగా, అంతలోపలే నాకేమన్నా అవసరం వచ్చింది, ఆయన ఇప్పుడు రావడం లేదా అన్నాడు. ఆయన అలా వచ్చే రకం కాదురా, నేను వెళ్లాల్సిందే అంది. వెళ్ళకపోతే ఏమ్మా ఏమంటారు అన్నాడు హేమంత్. గొడవ చేస్తారు హేమంత్ అంది. చేస్తే ఏం, ఎందుకమ్మా అంత భయపడుతున్నావు అన్నాడు హేమంత్. నీకు తెలీదు హేమంత్, మా ఇద్దరి మధ్యన గొడవ ఏ స్థాయికి వెళ్తుందో తెలిస్తే నువ్వు బాధపడతావు, నీకు మా మీద ఉండే గౌరవం పోతుంది, అది నాకు ఇష్టం లేదు. అందుకే నేను మీ నాన్న చెప్పినట్లు విని అనంతపూర్ వెళ్తాను అంది. ఏంటమ్మా ఇది, అంత అయోమయంగా ఉంది అన్నాడు హేమంత్. నువ్వేం ఆలోచించకు హేమంత్, వెళ్ళి ఆరాధ్యను తీసుకొచ్చుకో. నీకు ఆరాధ్య నచ్చలేదనో, కష్టమనో, నీతో మాట్లాడలేదనో ఆ కోపాన్ని ఇలాగే కొనసాగించితే నువ్వు చాలా కోల్పోతావు. నీకు నువ్వు సమాధానం చెప్పుకోలేని సందర్భాలను కొని తెచ్చుకుంటావు, అది చాలా దురదృష్టం. నాకు తెలిసి చాలా మంది దంపతులు తాము కలిసి ఉండాలనే కోరిక లేకపోయినా కలిసి ఉంటున్నారు, వాళ్ళది కేవలం సామాజిక సాంప్రదాయం. కానీ నీదలా కాదు, ఆరాధ్య పట్ల నీకు ప్రేమ ఉంది, ఆ ప్రేమను మర్చిపోయి చిన్న చిన్న విషయాలకు ఆవేశపడుతున్నావు. ఇలా అయితే పడిపోతావు హేమంత్, ప్రశాంతంగా ఆలోచించు. నిలబడాల్సిన టైంలో గట్టిగా నిలబడు, లేకుంటే ప్రతి దానికి పడిపోతూనే ఉంటావంది బాధగా. అమ్మ నువ్వు బాధపడి నన్ను భయపెట్టకు, ఆడపిల్ల ఆరాధ్యకే అంత ఉంటే నాకెంతుండాలి, అది అర్థం చేసుకోవేం. ఏది అర్థం చేసుకోకుండానే నేను ఇంత జీవితాన్ని దాటుకుంటూ వచ్చానా హేమంత్, పెద్దదాన్ని, నీ తల్లిని. నీకేది చెప్పినా అనుభవంతోనే చెబుతాను. నువ్వు తండ్రి కావడంలో ఉండే ఆనందాన్ని ఎందుకు పోగొట్టుకోవాలి, దాని ముందు ప్రపంచంలో ఉండే ఏ ఆనందం పనికొస్తుంది. ఆరాధ్యని ఇంట్లో లేకుండా నీ పాటికి నువ్వు తన పాటికి తను ఉంటే ఆ ఆనందం నీకు దొరుకుతుందా? ఆఫ్టర్ ఆల్ ఆరాధ్య అని నువ్వు అనుకుంటే నీ జీవితంలో అత్యంత ముఖ్యమైన వాటిని నువ్వు దూరం కావడం తప్ప ఇంకేముండదు, ఇంకేం మిగలదు అంది శార్వాణి. శపిస్తున్నట్లు ఏంటమ్మా మాటలు, ఆరాధ్య జీవితమా, తను లేకుంటే నాకు జీవితమే లేదా అన్నాడు. ఎలా ఉంటుందిరా, ఏ మగవాడికైనా ఆలంబనం స్త్రీనే, స్త్రీది భూతత్వం, అంటే ఆమె భూమి, మగవాడిని వెళ్ళనుకునేలా చేస్తుంది. ఆమె తోడు లేకుంటే మగవాడికి కాళ్ళ కింద భూమి ఉండదు, వేళ్ళు ఉండవు, ఊరికే అలా గాల్లో వేలాడుతుండాల్సిందే. అలాగే ఉంటారా, నీకే కాదు ఎంత గొప్ప మగవాడికైనా స్త్రీ తోడు అవసరం, ఆ తోడు లేకుంటే దేశ దిమ్మరపై పోతాడు అంది. అమ్మా అంటూ తనలో తను గొనుక్కున్నాడు. ఏం మాట్లాడాలో అర్థం కాక నువ్విలా ఉంటే ఎప్పటికైనా ప్రవాహంలో తేలుతూ మునుగుతూ కొట్టుకుపోయే గడ్డిపోచలా అయిపోతావు. కానీ నువ్విలా ఉండొద్దు, ఈ జీవితం నీకొద్దు, ఈ క్షణం నుండి నీ లైఫ్ కలర్ఫుల్ గా ఉండాలి, అదే నా కోరిక ఉంది. అమ్మా నువ్వు వెళ్ళడం నాకు ఇష్టం లేదు, అయినా వెళ్తానంటున్నావు, మళ్ళీ ఎప్పుడు వస్తావు అన్నాడు. వస్తాను రా, నాన్నున్నాడుగా, ఆయన ఎలా చెబితే అలా నడుచుకోవడంలోనే నాకు సౌకర్యముంది, 10 రోజులు లీవ్ తీసుకునే వెళ్తాను అంది. సరే అమ్మా నేను వచ్చి ట్రైన్ ఎక్కిస్తాను అన్నాడు. అలాగే హేమంత్ అంది శార్వాణి. ఆమె కళ్ళల్లో కన్నీళ్లు,
చిప్పిల్లుతుంటే వాటిని ఆపుకోలేకపోయింది. కాల్ కట్ చేసింది. ఆ రాత్రికి ఆరాధ్య వంట చేస్తే వాత్సల్య, సరయు, ఆరాధ్య కలిసి తిన్నారు. సరయు క్లయింట్ మీటింగ్ ఉందని లేట్గా రావడం వల్ల తినగానే పడుకొని నిద్రపోయింది. ఆరాధ్యకు నిద్ర రావడం లేదు. సరయు చేయి ఆరాధ్యను చుట్టుకొని ఉండడం వల్ల కదిలితే సరయు నిద్రలేస్తుందని అలాగే కదలకుండా పడుకుంది ఆరాధ్య. ఆరాధ్యకు ఊరి నుండి వచ్చే ముందు రోజు తన తల్లి మాట్లాడిన మాటలు గుర్తొచ్చాయి. మమ్మీ, ఈ గోల్డ్ మీ దగ్గరే ఉంచుకొని నాకు డబ్బులు ఇవ్వండి, తీసుకెళ్లి హేమంత్కి ఇస్తాను, లేకుంటే అతను ఊరుకోడు అంది. ఊరుకోక ఏం చేస్తాడు, ఎందుకంత భయపడతావు అందామే. నువ్వలాగే అంటావు, అక్కడికెళ్ళాక నేను కదా బాధపడేది, అతను నన్నెంత చీప్గా చూస్తాడో నీకేం తెలుసు. అతని దగ్గర అంత చులకనైన బతికి కన్నా చావడం మేలు. ఈ బతుకు నాకొద్దు అంది ఆరాధ్య సీరియస్గా. నువ్వు చస్తే వాడు మళ్ళీ పెళ్లి చేసుకుని హాయిగా ఉంటాడు, నువ్వెందుకు చావడం? అంత మంచి ఉద్యోగాన్ని, అంత పెద్ద జీతాన్ని వదులుకొని చస్తావా? నువ్వు మరీ పిచ్చిదానిలా ఉన్నావే అంది. మరి నేను ఎక్కడుండి బతకాలి అంది. ఎక్కడుండైనా బతకొచ్చు, నీకేం తక్కువ? సాఫ్ట్వేర్ జాబ్ చేస్తున్నా, పెద్ద జీతం వస్తుంది. బ్రతుకు గురించి ఆలోచించాల్సిన కర్మేంటి అంది. తల్లి అలా అనడం వల్లనే చావుని వాయిదా వేసుకొని ధైర్యంగా హైదరాబాద్ వచ్చింది. వాత్సల్య దగ్గర ఉంటానని చెప్పినప్పుడు అలాగే ఉండు అని సపోర్ట్ చేసింది కూడా తల్లినే. కానీ వాత్సల్య కన్నా సరయునే తనకి బాగా దగ్గరైంది. నిద్రలో కలవరిస్తున్నప్పుడు తనను దగ్గరగా తీసుకొని పడుకునేది కూడా సరయునే. అందుకే సరయు అంటే తనకి తెలియకుండానే ఇష్టం ఏర్పడింది. కానీ ఈరోజు శార్వాణి ఆంటీ తనను దగ్గరకు తీసుకుని ప్రేమగా మాట్లాడినందువలన ఏమో హేమంత్ దగ్గరికి వెళ్ళాలనిపిస్తోంది. వెళ్తే డబ్బుతోనే వెళ్ళాలి, లేకుంటే అతన్ని చూస్తున్నంతసేపు ఆత్మాభిమానం చంపుకుంటూ ఉండాల్సి వస్తుంది. అందుకే నెమ్మదిగా సరయు చేతిని తొలగించి పక్కనే ఉన్న మొబైల్ అందుకొని తల్లికి కాల్ చేసింది. తర్వాత ఏం జరిగింది, తల్లి ఏం చెబుతుంది, ఆరాధ్య ఏం చేస్తుంది అనేది నెక్స్ట్ పార్ట్లో తెలుసుకుందాం. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.